లేకుండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ అస్వస్థతకు గురయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొలినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి ఆయేష ఆసుపత్రికి వచ్చారు. తన అత్తమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. जारी मास्टर लैंगिक वेधिंपुल केसुलो ट्विस्ट्ल मीद ट्विस्ट्लतो काकरेपुतोंदी. बाधितुरालिपै नेल्लूरु त्री टाउन पीएस लो जारी मास्टर समीप बंधुवु समीर फिर्यादु चेशारु. दींतो कथ मलुपु तिरिगिंदी. मूडेळ्लुगा तननु शारीरकंगा मानसिकंगा वेधिस्तुन्नारनि आ फिर्यादुलो तेलिपारु. तन मामा जानीतो कलिसि हैदराबाद चेन्नैलो सिनिमा षूटिंग्लकु वेळ्ळेवाडनि तननु आ युवती लैंगिकंगा वेधिंचिंदंटू समीर फिर्यादुलो पेर्कोन्नारु. तनकु 17 ఏళ్ల వయసున్నప్పుడు చెన్నైలో లాడ్జికి పిలిపించుకొని ఫోటోలు తీశారని కూడా అన్నారు. తన కోరిక తీర్చమని బలవంతం పెట్టారని, ఒప్పుకోకపోతే ఫోటోలు బయటపెడతానని బెదిరించినట్లుగా సమీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ చాటింగ్ ఫోటోలను పోలీసులకు సమీర్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. డీకేజెడ్ సొల్యూషన్స్ పై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులను రెండింతలుగా చేస్తామని చెప్పి భారీగా వసూళ్లకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 17,000 మంది నుంచి దాదాపు 229 కోట్ల వసూళ్లు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒకే వర్గాన్ని టార్గెట్ చేసి డీకేజెడ్ నిర్వాహకులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటికే డీకేజెడ్ డైరెక్టర్ ఆయేషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 16 మంది నిందితుల కోసం అధికారులు గాలిస్తున్నారు. హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. खम्मम जिला सत्तपल्लिलो जेवीआरओसी प्रांगणंलो उज्ज्वल सिंगरेणि उद्योगुल पात्र कार्यक्रमानि निर्वहिंचारु. कार्यक्रमानिकि सिंगरेणि सीएमडी बलराम नायक, एंपी रामसहायम, एमएलए मट्टा रागमय्य मुख्य अतिथुलुगा हाजरयारु. कार्मिकुल संक्षेमं, आरोग्यं, रक्षणकु तानु बाध्यत वहिस्तारनि बलराम नायक पेर्कोन्नारु. कार्मिकुलकु बोनसुलु पेंचालन्न, कोत्त उद्योगालु कल्पिंचालन्न कंपनी एदिगितेने अवन्नी साध्यमन्नारु. तिरुमल श्रीवारी ब्रह्मोत्सवालु घनंगा जरिगायि. श्रीवारी वार्षिक ब्रह्मोत्सवालु श्रीनिवासुनि वाहन सेवलु कन्नुल पंडुगगा सागायि. पेदशेष वाहनंतो प्रारंभमैन वाहन सेवलु अश्व वाहनंतो मुगिसायि. 8 रोजुल पाटु उदयं रात्रि वेळल्लो रोजुकोक वाहनंपै तिरुमाड वीधुल्लो स्वामिवारु विहरिस्तू भक्तुलकु कनुविंदु चेशारु. టీటీడీలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఇవో శ్యామలరావు అన్నారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను 15 లక్షల మంది భక్తులు వీక్షించారన్నారు. 3.5 లక్షల మంది గరుడ సేవకు హాజరయ్యారని తెలియజేశారు. టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఇవో చెబుతున్నారు. 30 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని, 26 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని అన్నారు. లడ్డూ నాణ్యత రుచిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇవో శ్యామలరావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో బాలకృష్ణ, సతీమణి వసుంధర, తెలంగాణ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, హైకోర్టు జస్టిస్ రవీనాథ్ తిలహారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కొలువు తీరారు. అమ్మవారికి అభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. సర్వాలంకార భూషితురాలైన అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ స్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు దేవస్థాన అర్చకులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను సమర్పించారు. విజయదశమి సందర్భంగా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణలతో మంత్రిని ఆలయంలోనికి ఆహ్వానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్నమయ్య జిల్లా అభివృద్ధి చెందాలని అమ్మవారికి మొక్కుకున్నానని మంత్రి రామప్రసాద్ రెడ్డి తెలిపారు.
విజయవాడలో లో ఇంద్రకీలాద్రిపై దసరా పండుగ సందడి నెలకొంది. కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనానికి భక్తులు తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన కొలువై ఉన్న కనకదుర్గమ్మను ఏపీ హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. దర్శనానంతరం హోంమంత్రికి వేదాశీర్వాచనం చేసి ప్రసాదం, శేష వస్త్రాలను వేద పండితులు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పోలీసుల ఆంక్షలతో అష్టకష్టాలు పడ్డారు. కొండపైకి వెళ్లే అన్ని మార్గాలు మూసుకుపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ తో పాటుగా ఘాట్ రోడ్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా సందర్భంగా పెద్ద సంఖ్యలో చేరుకున్న భవానీ భక్తులు ఎలాగైనా కొండపైకి వెళ్లడానికి సాహసం చేశారు. గుంటూరులో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా కోరారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజున రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. హంస వాహనంపై అమ్మవారిని ఉంచి కన్నుల పండుగగా పట్టణమంతా ఊరేగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానంలో మహానవమి సందర్భంగా అత్యంత ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా బుట్ట బొమ్మలు, అగ్నితో త్రిశూలాలతో నృత్యాలు, ఓం నమ శివాయ, హచ్చరభ శరభ అంటూ విప్పుల గుండం తొక్కడం, ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రావులమ్మ అమ్మవారికి వెండి గరగ సమర్పించారు. విజయదశమిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు వెండి గరగ తయారు చేయించారు. అమ్మవారికి ఎమ్మెల్యే జ్యోతులు ఆర్ నెహ్రూ దంపతులు ప్రత్యేకమైన పూజలు చేసి సమర్పించారు. ఎంతో పవిత్రమైన విజయదశమి రోజున రావులమ్మ అమ్మవారికి వెండి గరగ ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. విజయదశమి సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వాచనం అందించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో సరస్వతి అమ్మవారి వద్ద ఎమ్మెల్యే తనయుడు రంగనాథ్ కుమారుడికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దేవి చౌక్లో ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నవరాత్రులు 91వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. త్వరలోనే నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం బల్లూరమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో 9 రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులు అమ్మవారి దగ్గర పుస్తకాలు, పెన్నులను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వాహనాలను, పనిముట్లను దేవాలయానికి తీసుకొచ్చి పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దసరా సందర్భంగా అమ్మవారి పల్లక్కీ సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. కంబాలపాడులో అంకాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పల్లక్కీ సేవలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారిని వేడుకున్నానని ఎమ్మెల్యే అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. విశ్వశాంతి కాంక్షిస్తూ వారం రోజులుగా నిర్వహించిన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది. దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులపై యజ్ఞపుణ్య జలాలు సంప్రోక్షించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రశాంతి నిలయం పోటెత్తింది. ప్రశాంతి మందిరంలో సత్యసాయి నామస్మరణ మారుమ్రోగింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. पश्चिम गोदावरी जिला भीमवरम हाउसिंग बोर्ड कॉलनी साईबाबा आलय में घन देवी नवरात्रि उत्सवाल जरूरतनाई साईबाबा आलय व्यवस्थापक चैरम राष्ट्र जनसेना पार्टी प्रोटोकॉल चैरम मल्लिनेनी तिरुमलराव दर्शन 250 मंद भक्त सामूहिक व्रत अन व्रत में पागन वारी बाबा चित्रपटा अ కుటుంబ సమేతంగా అంబర్పేట మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దసరా విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఖమ్మం జిల్లా ఎరుపాల మండలం జమలాపురంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా సిరికాయలపల్లిలో కొలువైయున్న మైసమ్మ తల్లి దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం ముందు వాహన పూజ, ఆయుధ పూజ, జమ్మీ పూజలు నిర్వహించామని ఆలయ అర్చకుడు తెలిపారు. 3 రోజుల పాటు అమ్మవారి జాతర జరగనుందని ఆలయ అధికారులు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో వర్గల్ గిరిశ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్యసభ సభ్యుడు బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ విద్యాధరి క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం అద్భుతంగా ఉందని, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆలయం సుప్రసిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోందని అభిప్రాయపడ్డారు. మంచిర్యాల జిల్లా గౌతమీనగర్లో శ్రీ కోదండ రామాలయం ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అమ్మవారి దీక్షాస్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా వరంగల్లో ఓ కుటుంబం వినూత్న కానుకలను పంపిణీ చేసింది. వరంగల్ శివారు చింతల వలను పంపిణీ చేసింది. 200 మందికి పైగా వీటిని అందుకున్నారు. వీటి కోసం కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గడ్డం ప్రకాష్ ని గ్రామానికి చెందిన 30 ఎస్సీ మాల కుటుంబాలు కలిసి కుల బహిష్కరణ చేసినట్లుగా బాధితుడు వాపోతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద 30 కుటుంబాలు కలిసి 4 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ప్రకాష్ వద్ద డబ్బులు లేకపోవడంతో వారికి ఇవ్వలేకపోయాడు. ఈ ఫ్లాట్ల స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరైంది. దీన్ని సిఐ మెదక్ చర్చికి రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్పడంతో తనను కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ప్రకాష్ అంటున్నాడు. తనను 3 నెలల నుంచి ఫంక్షన్లని కూడా పిలవటం లేదన్నాడు. దీనిపై న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. లింగ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. బల్ల రవీందర్ అనే వ్యక్తి గతంలో రాజంపేట కామారెడ్డిలో ఆసుపత్రిలో స్కానింగ్ విభాగంలో పనిచేశాడు. ఈ అనుభవంతో అల్ట్రాసౌండ్ స్కానర్ కొనుగోలు చేసి తన ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. రవీందర్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 4 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లుగా ఎస్పీ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శబరీష్ తనిఖీ చేశారు. స్టేషన్ను రికార్డు పరిశీలించి కేసుల దర్యాప్తు స్థితిగతుల్ని తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆదివాసీ ప్రజలకు అండగా ఉండి చట్టాల పట్ల అవగాహన కల్పించి ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ను ఐజీ సత్యనారాయణ సందర్శించారు. ఐజీకి పోలీసుల గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పిఎస్ పరిధిలో అత్తాకోడళ్లపై గుర్తు తెలియని వ్యక్తుల అత్యాచారానికి ఒడిగట్టారు. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలాగా పనిచేస్తున్న మహిళలపై గత అర్ధరాత్రి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేయడంతో పాటుగా ఆ మహిళల భార్యలపై కూడా దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీం గాలింపు చేపట్టినట్లుగా ఎస్పీ రత్న తెలిపారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటన విషయాలను ఎస్పీకి ఫోన్ చేసి కనుక్కున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అత్యాచార ఘటనపై ఆధారాలు సేకరించారు. ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుల పాలై మనస్థాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా దిగువగాలి గుట్టపల్లికి చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి 30 లక్షల రూపాయలను పోగొట్టుకుని భారీగా అప్పుల పాలయ్యాడు. మనస్థాపం చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరు నుంచి రెడ్డివారిపల్లికి వచ్చి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఘటనా స్థలం దగ్గర సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసి దర్యాప్తును పోలీసులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద కారు అదుపు తప్పి కాలువలోనికి దూసుకెళ్లిపోయింది. సంఘటనా సమయంలో తండ్రి కూతుళ్లు కారులోనే ఉండిపోగా కారు నీళ్లలో పూర్తిగా మునిగిపోయింది. అయితే వెంటనే స్పందించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోనికి దూకి కారు అద్దాల్ని పగలగొట్టి వారిద్దరినీ కాపాడారు. అనంతరం నీళ్లలో మునిగిపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. హైదరాబాద్ కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో సుప్రియ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుప్రియ ఉరేసుకున్నట్లుగా పక్కింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో భర్త రాఘవేందర్ రెడ్డి ఆఫీస్కు వెళ్లిపోయాడు. తమ కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశామని సుప్రియ తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో అధికారుల లిక్కర్ దావత్ కలకలం రేపింది. వన్యప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్తు చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఫారెస్ట్ సిబ్బంది కొందరు బి సెక్షన్ ఆఫీసర్లు దావత్కి హాజరయ్యారు. అయితే విందులో నెమలి, అడవి, పంది మాంసం వడ్డించారన్న అనుమానాలు ఉన్నాయి. మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్కి పంపిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో 20 మంది గాయాల పాల్లయ్యారు. వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది చంపేశారు. కాకినాడ జిల్లా రంగంపేటలో దొంగతనం కేసులు సామర్లకోట పోలీసులు ఛేదించారు. గవర్నమెంట్ పథకంలో డబ్బులు ఇప్పిస్తానని చెప్పి సుందరమ్మ తన బంగారు నగలను దోచుకెళ్లిందంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుందరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 34 తులాల 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురంలో పట్టపగలే మహిళ మెడలో గొలుసు చోరీ జరిగింది. భూలక్ష్మి అనే మహిళ విజయదశమి సందర్భంగా గుడికి వెళ్తూ ఉండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు మెడలో తాలిబొట్టును లాక్కొని పరారయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టపగలే చోరీలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13 నుంచి 15వ తేదీలోగా ఇది మరింత బలపడి తుఫానుగా మారుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తాజా తుఫాను హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీకి ఈ నెల 14, 15, 16 తేదీలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో తుఫాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హోంమంత్రి అనిత సూచించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంట పడే కాలువలు, గట్లను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
సిరియాలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా అమెరికా గగనతల దాడులకు సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి దాడులు చేస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాని మిత్ర దేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు పన్నాగం పన్నిందని, ఐసిస్ కుట్రపై ఖచ్చితమైన సమాచారం ఉందని అమెరికా చెబుతోంది. అందుకే ఐసిస్ పై ముందస్తుగా దాడులు చేస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. గత నెలలో అమెరికా దాడిలో 37 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతి చెందారు. దానికి కౌంటర్ గానే ఐసిస్ ఉగ్ర దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. मेगा अभिमानुडु एप्पुडेप्पुडु अनि एदुरु चूस्तुन्न टीजर वच्चेसिंदि. दसरा कानुकगा विश्वांबर टीजर नु चित्र बृंदं रिलीज चेसारु. वशिष्ठ दर्शकत्वंलो विजुअल वंडर सोशियो फैंटसी थ्रिलर एक्शन अड्वेंचर मूवीगा विश्वांबरानु तेरकेक्किस्तुन्नारु. ताजागा विडुदलैन ई मूवी टीजर लो श्वेत अश्वं पै स्वारी चेस्तुन्न मेगा स्टार कनिपिंचारु. ई टीजर नु चूसिन मेगा अभिमानुलु संदडि चेस्तुन्नारु. इदि सोशल मीडियालो इप्पुडु ट्रेंड अवुतोंदि.